తెలుగుదేశం పార్టీ మరికొన్ని రాజకీయ ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునైనా అనిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఎక్కడైతే తమకి బలం ఉంది అనుకుంటున్నారో ఆ జిల్లాల్లోనే బలహీన పడుతుంది రాజకీయ పార్టీ అనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అంటే ఇక్కడ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరంగా మారుతుంది పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సమన్వయం కొరబడడం వాళ్లలో వాళ్ళకి విభేదాలు పెరిగిపోవడం అది భారీ స్థాయిలో నడి రోడ్డున పడడం ఆ విభేదాలన్నీ ఆ ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం కానీ ఉండి రకరకాల అంశాలు అయితే ఇటువంటి నేపథ్యంలో ఒక ముగ్గురు కీలక నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు కృష్ణా జిల్లాకి సంబంధించి అనేది అంటే చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం లేక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకం అవుతుందేమో అని భయంతో కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు అంటే కృష్ణా జిల్లాలో ఒక మూడు నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందంట దీనికి సంబంధించినప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం పంపించారంట ప్రధానంగా బందరు పార్లమెంటు పరిధిలో మూడు నియోజకవర్గాల్లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నారు అనేది సమాచారం అలాగే జనసేన పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నారు అంటే ఒకవేళ వైసీపీలోకి వెళ్ళడం కుదరకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట దీనికి సంబంధించి అంటే ప్రధాన కారణం ఏంటనేది వాళ్ళు చెప్పలేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలే ఇందుకు కారణం అనేది కూడా ఈ వేళల్లో ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారంట ఎవరు అనేది అయితే పేర్లు ఇంకా బయటికి రావట్లేదు అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే కనుక కృష్ణా జిల్లాలో పార్టీకి టీడీపీకి కాస్తంత నష్టమైతే ఎక్కువగానే ఉంటుంది డ్యామేజ్ ఉంటుంది అనేది అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కూడా కొంతమంది నేతలు ఇప్పుడు పార్టీలో ఇబ్బంది పడుతున్నారు పార్టీలో ఎమడలేకపోతున్నారు అనేది వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక టాక్ మొత్తం మీద కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జీలే పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా అంత సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి